हेलो फ्रेंड्स, ईरोजु डे 8 लो भागंगा मनम इक्कड पास्ट परफेक्ट टेंस गुरिंचि डिस्कशन चेसुकुंटुन्नामंडि। इक्कड पास्ट परफेक्ट टेंस अंटे स्ट्रक्चर चूडंडि, सब्जेक्ट प्लस हैड प्लस v3 प्लस सब्जेक्ट। इदि सिंगुलर कैना सरे प्लूरल कैना सरे रेंडिटिकि मात्रमु ई हैड उपयोगिंचुकोवाल्सि उंटुंदि। कानी మనం గతంలో ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూసినప్పుడు హ్యావ్ లేదా హ్యాస్ చూసాం కదా, హ్యావ్ అయితే సింగులర్కి, హ్యాజ్ అయితే ఫ్లూరల్కి అనేసి ఉపయోగించాం. ఎనీ పర్ఫెక్ట్ టెన్స్కి అయితే మనకు వెర్బ్ అనేది v3 ఫామ్లోనే ఉంటుంది. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఖచ్చితమైన సమయానికి పూర్తయిన పనుల గురించి, ఎగ్జాక్ట్లీగా. లేకపోతే వెంట వెంటనే రెండు పనులు పూర్తయినా అనుకోండి, ఆ ఫస్ట్ ఏదైతే పూర్తయిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మనము పరిగణిస్తాము. ఇక్కడ చూడండి, మేము ఇంటికి వెళ్ళేసరికి కార్ వెళ్ళిపోయింది అంటే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఒకటి, నెక్స్ట్ ఏంటంటే కార్ వెళ్ళిపోవడం ఇంకొకటి. ఇక్కడ రెండు జరిగినాయి ఒకేసారి, వెంట వెంటనే జరిగినాయి. ద కార్ హ్యాడ్ లెఫ్ట్ ఎప్పుడు, వెన్ వి రీచ్డ్ ద హోమ్. నువ్వు ఇంటికి చేరేసరికి కారు వెళ్ళిపోయింది. వెన్ వి రీ, లేకపోతే ఇట్లా కానీ రాసుకోవచ్చండి, వెన్ వి రీచ్డ్ ద హోమ్, నెక్స్ట్ ద కార్ హ్యాడ్ లెఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను స్టేషన్కి వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది అంటాం. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ట్రైన్ వెళ్ళిపోయింది ఎప్పుడు, స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అనేసి ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే ఒక, నేను స్టేషన్కి వెళ్ళేసరికి అంటే ఇక్కడ ఒక వెత్తు, నెక్స్ట్ రైలు వెళ్ళిపోవడం అనేది రెండో ఎత్తు. అంటే రెండు ఒకేసారి పనులు జరిగినాయి, రైలు వెళ్ళిపోయింది ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ అని ఉపయోగిస్తాము. తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడ అతను వెళ్ళినాక ఆమె వచ్చింది అంటాం. అతను వెళ్ళినాక ఆమె వచ్చిందంటే షీ కేమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ గాన్ అంటాం. తర్వాత నేను వచ్చేసరికి నీవు వెళ్ళిపోయావు అంటే నేను వచ్చి రావడం ఒకటి ఎత్తు అయితే నువ్వు వెళ్ళిపోవడం ఇంకో ఎత్తు. యు హ్యాడ్ గాన్ బై ద ఐ కేమ్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.